ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం చేనుగుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెంకటేష్, హరీంద్ర, చిన్నారి కవితలు వెళుతున్నారు. ఈ క్రమంలో బైక్ ఎదురుగా ఆటో వచ్చి ఢీకొట్టింది. స్థానికులు 108 సాయంతో సూలూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేష్, కవితకు తీవ్ర గాయాలు కాగా, హరేంద్రకు కాళ్ళు విరిగాయని వైద్యులు తెలిపారు. ఒత్తూరు నుంచి మేము మాదరపాకం రూట్లో పోతా ఉంటే ఆటో వాడు వచ్చి సడన్గా వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు. అతను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఒక చంటి పెట్టిన వేసుకొని మేము పోతా ఉంటే గుద్దేసి వెళ్ళిపోయాడు. నా కాలు ఇరిగిపోయిందిన, అవతల మనిషికి ఫుల్ డ్యామేజ్. ఏం చేయాలో మాకే అర్థం కట్టదు. మా తల్లిదండ్రులకి మేము సమాధానం చెప్పుకోవాలి. చెప్పండి మీరు, పాపకు కూడా ఫుల్ ఆ పిల్లకి పాపకు కూడా డబ్బులు దగ్గర ఉన్నాయని ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఆయన మామూలుగా మేము హైవేలో లెఫ్ట్లో పోతా ఉన్నాం. ఆయన లెఫ్ట్లో వచ్చేటప్పుడు ఎదురంటే ఆయన సిగ్నల్ వేసుకుని ఎర్మట్ అంటే ఒక క్రాసింగ్ అయినా రావాలని ఆయన ఏంటంటే స్ట్రైట్గా వచ్చేసాడు. స్ట్రైట్గా వచ్చేసి మీదకు వచ్చేసి నేను మామూలుగా జంసప్ ఏదో కూక ఉంటుంది కదా దాని తాగుతా వస్తా ఉన్నాను వెనక కూర్చొని బ్యాక్ సీట్లో. సడన్గా వచ్చి ఆటో సడన్గా వచ్చేసి నేను అప్పటికీ మా బావ నచ్చేటప్పటికి అప్పటికీ కొట్టేశాడు. ఆడ వరకే నాకే అర్థం కాదు. చూస్తే నేను చర్రను జారుకుంటూ వస్తా ఉన్నాను రోడ్డు మీద, కాలు ఇరిగిపోయింది. ఇంకేం మాట్లాడలేను నన్ను. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.